కంటి దారా కంట జారా అనడు లేని కన్నీళ్ళు మేడా ఉరి కొయ్యల కోట కష్టాల ఈత తెలియని దేవుడు రాసిన రాత ఎన్ని రోజులైందమ్మ తెచ్చి మళ్ళీ మూడు రోజులు అంటే మూడు ఐదులు 15,000 ఎక్స్ట్రా అవుతుంది ఇది రన్నింగ్ లేకపోవడం వల్ల టైర్లు కూడా పోతున్నాయి పోయింది ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు మనం జీరో మీద పెట్టేసాం 44 కేజీలు 40 కేజీలు కట్టకి 3 కేజీలు అదనం అంటే 75 కేజీలు బస్తాకు వచ్చేటప్పటికి 8 కేజీల నుంచి 10 కేజీలు అవుతాం. ఎంత క్లియర్ గా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో రైతు దగ్గర, ఎంత క్లియర్ గా తాడేపల్లి రాజప్రసాదానికి కేజీలు వెళ్తున్నాయి మీరే చూడండి. మేము చూడక్కర్లా, ఎన్ని లారీలు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఎట్లా ఉండిపోయినాయో, ఎక్కడ చూసినా కూడా బరకాలు కప్పుకుని ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 4-5 రోజుల నుంచి ఇట్లా నిల ఉండిపోతే వీళ్ళకి భోజనాలు ఎవరు పెడతారు? భార్య బిడ్డల దగ్గర సంసారం చేసుకోకుండా ఇట్లా ధాన్యం అమ్ముకునే దగ్గర సంసారం చేసుకునే పరిస్థితి ఏంటి? అలాగే ఏరు ఏ రోజు, ఈ రోజు ఏరువాక ప్రారంభించే రోజు ఇది. ఏరువాక అంటే ఎంతో పండుగ వాతావరణంతో అచ్చిట్లు కొట్టుకుని మామిడి తోరణాలు కొట్టుకుని కొత్త పంచి వేసుకుని నాగలు పట్టుకుని చేల దగ్గర దుక్కు దున్నే రోజు ఏరువాక పౌర్ణమి. ఇవాళ రైతులు ఎక్కడ ఉన్నారు? ఇవాళ చేలల్లో లేరు, ఇవాళ మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఎంత అన్యాయం! చాలా ఘోరంగా అప్పుడు మేము మండ పెడతానే వాళ్ళం ధాన్యం, ఆయన ఎవీ చేస్తే లైసెన్స్ పని చేయదు కేసు రాస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మా లైసెన్స్ కూడా మా జీతం ఎంత, మేము బతుకు తెరువు ఎంత, పిల్లలు పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? వాస్తవం రైస్ మిల్లుల్ని దళారులుగా మార్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. రైస్ మిల్ని దళారుగా మార్చి ఆ అదనంగా ఉన్నటువంటి ఆ కట్టకి 4 కేజీలు అంటే బస్తాకి 8-10 కేజీలు డైరెక్ట్ గా తాడేపల్లి రాజప్రసాద్ అని పోతుంది. ఇక్కడ రైతు దగ్గర 10 కేజీలు ధాన్యం దొంగిలించి అక్కడ తాడేపల్లి రాజప్రసాదానికి జగన్మోహన్ రెడ్డికి కప్పం కడతా ఉన్నాడు. రోజుకి 10 కేజీలు